హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ఇప్పుడు మనం సెలెక్ట్ కంట్రోల్ గురించి చూద్దాం. సో దీన్నే మనం డ్రాప్ డౌన్ మెను అని కూడా అంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మంత్ సెలెక్ట్ చేయాలన్నా, డే సెలెక్ట్ చేయాలన్నా, ఇయర్ సెలెక్ట్ చేయాలన్నా, మనకి అప్లికేషన్స్లో ఒక డ్రాప్ డౌన్ మెను లాగా నెంబర్ ఆఫ్ వాల్యూస్ అనేవి వస్తాయి. అందులోంచి మనం ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేస్తాము. సో అంటే ఇక్కడ చెక్ బటన్ కాకుండా, చెక్ బాక్స్ కాకుండా, రేడియో బటన్ కాకుండా, మనకి సెలెక్ట్ కంట్రోల్ ద్వారా డ్రాప్ డౌన్ మెను ఫార్మాట్లో మనం అవుట్పుట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ డ్రాప్ డౌన్ మెను యూస్ చేస్తాము. సో చెక్ బాక్స్లో కూడా మల్టిపుల్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాం, అది డిఫరెంట్. బట్ రేడియో బటన్లో కూడా సింగిల్ ఆప్షన్ అండ్ డ్రాప్ డౌన్ మెనూలో కూడా సింగిల్ ఆప్షన్. బట్ మనం మల్టిపుల్ వాల్యూస్ ప్రొవైడ్ చేసి ఒక లిస్ట్ లాగా దానిలో నుంచి ఒక సెలెక్టెడ్ వన్ని సెలెక్ట్ చేయమని చెప్పాలి అనుకున్నప్పుడు ఈ సెలెక్ట్ కంట్రోల్ యూస్ చేయాలి. ఇది కూడా ఫామ్ ట్యాగ్లో ఇస్తాము. ఫామ్ ట్యాగ్లో ఇప్పుడు సెలెక్ట్ నేమ్ ఈక్వల్ టు డ్రాప్ డౌన్. అంటే ఇప్పటివరకు చెక్ బాక్స్కి కానీ రేడియో బాక్స్కి కానీ మనం ఏం చేసాము, ఇన్పుట్ కంట్రోల్ ఇచ్చాం. బట్ ఇక్కడ సెలెక్ట్ కంట్రోల్ ఇస్తాం, సెలెక్ట్ నేమ్ ఈక్వల్ టు డ్రాప్ డౌన్. సో ఇది ఏం చేస్తుంది అంటే డ్రాప్ డౌన్ లాగా ట్రీట్ చేస్తుంది. ఆ డ్రాప్ డౌన్లో మనం వాల్యూస్ ఏమేమి ఇవ్వాలి అనేది ఆప్షన్ ట్యాగ్లో ఇవ్వాలి. సో ఆప్షన్ వాల్యూ ఈక్వల్ టు సండే, సండే అండ్ అక్కడ వాల్యూ అనేది మనం సండే అని చెప్పి అక్కడ కనెక్షన్ ఇస్తున్నాము. బట్ మనం ప్రింట్ చేయాల్సిన మ్యాటర్ ఏదైతే ఉందో అది ఆప్షన్ ఓపెనింగ్ ట్యాగ్ నుంచి ఆప్షన్ క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో సండే అనే వాల్యూ ఇవ్వాలి. సో నేను ఓన్లీ 7 డేస్, మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఫస్ట్ 7 డేస్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మంత్ కానీ ఇయర్ కానీ అలా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కొన్ని కంపెనీస్కి కానీ కొన్ని అప్లికేషన్స్లో పర్టికులర్ ఇయర్ నుంచి పర్టికులర్ ఇయర్ వరకు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే అక్కడ డ్రాప్ డౌన్ మెను ఇయర్లో ఓన్లీ వాళ్ళు ఏ ఇయర్ నుంచి అయితే జాబ్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఇయర్ నుంచి డేట్ ఆఫ్ బర్త్ ఫిక్స్ చేయడానికి ఇయర్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేసి మొత్తం సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ అక్కడ 7 డేస్కి నేను ఇక్కడ డ్రాప్ డౌన్ మెనూ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో దానిలోంచి మనం ఒక పర్టికులర్ వాల్యూని చూస్ చేసుకునేలాగా. ఓకే, సో అలా ఎప్పుడైనా సరే అప్లికేషన్స్లో డ్రాప్ డౌన్ మెనూ కావాలి అనుకున్నప్పుడు మనం ఈ లాజిక్ యూస్ చేస్తాం. ఇప్పుడు నేను అవుట్పుట్లో ఓన్లీ డ్రాప్ డౌన్ మెను ఒకటే మనకి ప్రింట్ అవుతుంది. అలానే మీరు అప్లికేషన్ టోటల్ డిజైన్ చేయడానికి ట్రై చేయండి. అంటే మనం చూపించిన ఆల్ కంట్రోల్స్, ఫస్ట్ టెక్స్ట్ కంట్రోల్స్, నెక్స్ట్ చెక్ బాక్స్ కంట్రోల్, రేడియో బటన్ కంట్రోల్, ఇలా అన్ని కంట్రోల్స్ యూస్ చేసి ఒక ఏదైనా ఒక ఎగ్జాంపుల్ అప్లికేషన్ని డిజైన్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఇంకా కంట్రోల్స్ అనేవి బాగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అండ్ ఎప్పటికీ మర్చిపోకుండా మనం ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా గుర్తుంటుంది. సో నేను ఇక్కడ థర్స్డే తీసుకుంటున్నాను. నెక్స్ట్ వన్ ఫ్రైడే అండ్ సాటర్డే, 2 మోర్. ద లాస్ట్ వన్ సాటర్డే. సో ఇప్పుడు ఆప్షన్ ట్యాగ్ ఆల్రెడీ మనం దేనికి దానికి క్లోజ్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ మనం క్లోజ్ చేయాల్సిన ట్యాగ్ సెలెక్ట్ ట్యాగ్ అండ్ ద నెక్స్ట్ వన్ ఫామ్ ట్యాగ్, నెక్స్ట్ వన్ బాడీ ట్యాగ్ అండ్ నెక్స్ట్ HTML ట్యాగ్. సో ఈ ట్యాగ్స్ మొత్తం కూడా మనం క్లోజ్ చేసేసిన తర్వాత యాజ్ యూజువల్ మనం ప్రోగ్రామ్ని .html మస్ట్ అండ్ షుడ్గా సేవ్ చేయాలి. ఆఫ్టర్ దట్ సేవ్ చేసిన తర్వాత మనం ఓపెన్ చేస్తే మనకు ఒక డ్రాప్ డౌన్ మెనూ అనేది కనిపిస్తుంది. మీకు ఒకవేళ డ్రాప్ డౌన్ మెనూలా ప్రింట్ అవ్వలేదు అంటే ఒక్కసారి డబుల్ కొటేషన్స్ కానీ, ఓపెన్ క్లోజ్ ట్యాగ్స్ కానీ ఎక్కడైనా చిన్న మిస్టేక్ ఏమైనా చేశారేమో ఒకసారి చెక్ చేసుకుంటే మీకు మిస్టేక్ అనేది కనిపిస్తుంది. మీరు కరెక్ట్గా ఇస్తే మాత్రం డ్రాప్ డౌన్ మెనూ కంపల్సరీ నీట్గా అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. ఓకే, ఇప్పుడు సో సేవ్ చేసేటప్పుడు మీరు ఏ ఫోల్డర్లో అయితే మొత్తం ఎంటైర్ ఆ ప్రోగ్రామ్స్ అన్ని మొత్తం HTML ఫోల్డర్ ఏదైతే పెట్టుకున్నారో అందులో .html సేవ్ చేయండి. సో ఇక్కడ సెలెక్ట్ కంట్రోల్ .html అని చెప్పి నేను సేవ్ చేస్తున్నాను. దెన్ సేవ్. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి అది ఓపెన్ చేద్దాం ఫైల్ని. సో ఇక్కడ సెలెక్ట్ కంట్రోల్ .html నేను క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి అవుట్పుట్ అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ చూడండి, డ్రాప్ డౌన్ మెనూ లాగా సండే, మండే, ట్యూస్డే. సో నేను థర్స్డే సెలెక్ట్ చేశాను. సో ఇలా ఏంటంటే మనం మెనూ కింద క్రియేట్ చేసుకోవచ్చు బై యూజింగ్ సెలెక్ట్ కంట్రోల్ అండ్ ఆప్షన్ కంట్రోల్. సో మస్ట్ అండ్ షుడ్గా మీరు సెలెక్ట్ అండ్ ఆప్షన్ రెండు కలిపి యూజ్ చేయాలి. సో
సెలెక్ట్ కంట్రోల్ అన్నా కూడా డ్రాప్ డౌన్ మెనూ అన్నా కూడా మనం ఇదే ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఒక్కసారి ఈ వీక్ ప్రాక్టికల్ కింద ఆల్ కంట్రోల్స్ యూజ్ చేసి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.